బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. రాజాం వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు విశాఖ నుండి పాలకొండ వెళ్తున్న బస్సులో 3 బ్యాగుల్లో నగదును గుర్తించారు. పాలకొండకు చెందిన వైసీపీ నాయకుడి వద్ద పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదును పోలీస్ స్టేషన్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. రాజాం వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు విశాఖ నుండి పాలకొండ వెళ్తున్న బస్సులో 3 బ్యాగుల్లో నగదును గుర్తించడం జరిగింది. పాలకొండకు చెందిన ఒక వైసీపీ నాయకుడి వద్ద పోలీసులు ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదును పోలీస్ స్టేషన్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. సత్యనారాయణ, ఎన్నికల నేపథ్యంలో పోలీస్ తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా రాజాం వద్ద ఆర్టీసీ బస్సులో ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా నగదు తరలించిస్తున్న 3 బ్యాగులను పోలీసులు ఈ రోజు ఉదయం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏదైతే విశాఖపట్నం నుండి రాజాం మీదుగా పాలకొండ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సులోని లాకర్ చెక్ చేయగా 3 బ్యాగులు లభ్యమయ్యాయి. అయితే ఈ బ్యాగుల్లో నోట్ల కట్టలు బయటపడడంతో పోలీసులు నగదును సీజ్ చేయడం జరిగింది. అయితే రాజాం పోలీసులు ఈ ఆపరేషన్ లో పాల్గొనడం జరిగింది. అయితే పాలకొండ డిఎస్పీ పర్యవేక్షణలో నగదును సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో కౌంటింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ మొత్తం సొమ్ము సుమారు 2 నుంచి 3 కోట్ల మధ్యలో ఉంటుందని చెప్పేసి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఇదే బస్సులో పాలకొండకు చెందినటువంటి వైసీపీ నాయకుడు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయనకి ప్రస్తుతం ఆయన ప్రశ్నించే పనిలో పోలీసులు ఉన్నారు. నగదు కూడా ఇంకా ఎంత అన్నది తెలవలసి ఉంది. నల్లి రైట్. సత్యనారాయణ, థ్యాంక్ యూ.